వానర నేత ఓం నమో నమ భావి విధాత రామల. జేపీనార్లో అతిపెద్ద విగ్రహం కలిగి ఉన్న కల్వ గుర్తు నుంచి అయితే ఎంతోమంది ఇక్కడ వచ్చిపోతుంటారని మాకు సమాచారం ఉంది. అసలు టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ జేపీ నగర్ తండ్రిలో టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపుగా 36 అడుగుల విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, దాంతోపాటు అట్లే శివాలయం సీతారామచంద్ర స్వామి కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ శ్రీశైలం టు హైదరాబాద్ నుంచి భక్తులు ఎంతోమంది కార్తీక మాసంలో ఇప్పుడు ఆంజనేయ స్వామి మాలేసుకోవడం కానీ అయ్యప్ప స్వామి ఆ భక్తులు అందరూ ఇక్కడ వస్తుంటారు. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి ప్రాముఖ్యత చెందింది? ఈ ఆంజనేయ స్వామి గుడి 2005 సంవత్సరం నుంచి ఈ గుడి నిర్మించడం జరిగినది. 2005 సంవత్సరం డిసెంబర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగినది. అన్నా ఇంతవరకు ఎండోమెంటు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా సహాయం అందిందా గుడికి? ఈ 2005 సంవత్సరం నుంచి ఈ రోజు అంటే ఈ సంవత్సరం వరకు కూడా ఎండోమెంట్ నుంచి 5 పైసల సహాయ సహకారాలు కూడా అందలేదు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి డెవలప్మెంట్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చిపోతుంటారని మాకు సమాచారం ఉంది. వాళ్ళు కూడా కనీస బాధ్యతతో గుడికి ఏమైనా సహాయం కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం తీయడం కానీ ఈ గుడికి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతుంటుంది. ఇక్కడ ఉన్న పాలకులు ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి ఈ ప్రజా
ప్రతినిధులు, మేము ప్రతిసారి ఈ పూజా కార్యక్రమం, ఈ జాతర ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడల్లా ఆహ్వానిస్తాము. మరి ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు. కాకపోతే జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షలతో ఈ టెంపుల్ యొక్క ప్రహారీ గోడకు మంజూరు ఇవ్వడం జరిగినది. ఇంతవరకు ప్రతి ఒక్కరూ వస్తుంటారు, పోతుంటారు. కాకపోతే ఏ సమయాలలో గుడి దాదాపు గుడి మొత్తం జనాలతో కుమ్ముకుపోయి అది కూడి ఉంటుంది. ఈ కార్తీక మాసం నుంచి దాదాపు మార్చి నెల వరకు నైట్లు అయితే భక్తులు, అంటే ఇప్పుడు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఒరిస్సా కానీ, టూరిజం అటువంటివి భక్తులు చాలా ఇక్కడ ఈ 2-3 నెలల పాటు బాగా సందడిగా ఉంటారు. ఆ వచ్చిన భక్తులకు కూడా వాళ్ళకు నీళ్ళ సౌకర్యాలు కానీ ఏ సౌకర్యాలు కానీ వాళ్ళకు అన్ని రకాల అనుకూలంగా మేము అందిస్తున్నాము. మా ఛానల్ నుంచి మీరేమైనా జనాలకు చెప్పదలిచారా? గవర్నమెంట్ కానీ, జనాలకు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీస్లకు కానీ, సర్పంచ్లకు కానీ, మా ఛానల్ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను ప్రజాప్రతినిధులకు కోరేది ఒకటి, ఎందుకంటే 2005 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మేము ఆ టెంపుల్కు డెవలప్మెంట్ కొరకు పాటు పడుతున్నాము. ఇప్పటి కూడా టెంపుల్ నిర్మాణ దశలోనే ఉంది. ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ నుంచి కానీ, వచ్చే స్కీమ్ ఎన్నిమెట్ నుంచి కానీ ఈ టెంపుల్ డెవలప్మెంట్కు సహకరించాలని ప్రజాప్రతినిధులకు కోరుతున్నాము. ఇదండి సంగతి.